లక్ష్మి బావనవా యాండి దర్బాబు గారు మీరా ఆ నేనే ఎవరా అమ్మాయి నా ఫ్రెండ్ అండి నా గురించి కూడా కొంచెం ఇంట్రడ్యూసింగ్ ఇచ్చేవే ఏమే స్వప్న ఈయన దర్బాబు గారని ఈయన గురించి చెప్పాలంటే మిగతా నేను చెప్పుకుంటాలవే నువ్వు సరిపో నా పేరు దర్బాబు మీరు ఈ ఊరికి కొత్త మీకెలా తెలుసు ఈ ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు అదే నాకు తెలియని ఫోటో లేదు ఓ సో వాట్ ఆర్ యు డూయింగ్ 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 సచ్ ఎ బ్యూటిఫుల్ విలేజ్ నా సత్యంగర్ది కాదండి లేజి మా దర్బాబు గారిది yes yes విలేజ్ మై ఇన్ విలేజ్ ప్యాకా కల్పింగ్ కల్పింగ్ ఫేమస్ ఫేమస్ డ్రింకింగ్ ఫేమస్ డాన్సింగ్ డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఇస్రింగ్ ఫేమస్ ఐ ఏం చెప్పదర్ బాబు కింగును తెలుగులో మాట్లాడుకుందామా మీ కష్టంగా ఉంది కదా ఓకే అంటే మీరు ఏం చేస్తుంటారు కళాకారుని ఎంకరేజ్ చేస్తుంటాను కళాకారులు అంటే స్టేజ్ షో చేస్తుంటారా స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను దండాలని దర్ బాబు గారు ఎలా ఉన్నావయ్యా హై బాబాయ్ నడిచి దేవుడండి కళ్ళద్దాలు పెట్టిన కర్ణుడండి మీరుండగా మాకు లోటేటండి బాబు గారు అమ్మాయి గారండి ఈ ఆల మా ఇంటిల్లి పాది ఇంత మందు ఒక ముద్ద తిన్నా ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి అంతా ఈ బాబు గారు సలవేనండి ఉంటానండి ఉంటాను బాబు గారు బాబు గారు ఉంటానండి బాబు బాసేసారా ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ముందు ముందు చాలా మంది వస్తారండి ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా నేను ఒప్పుకోను సీన్ లోకి నేను వస్తాను దర్బాబు గారు దర్బాబు గారు ఓ మీరా యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనమ్మా అయినప్పటికీ ఈ ఊరికి పైలట్ పైలట్ అన్ని దర్బాబు గారేనమ్మా సంక్రాంతి పండుగ కదమ్మా కోడి పందాలకి కలెక్టర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు నేనా నేను ఎందుకు లేదు అయ్యో బాబోయ్ అంత మాట అనకండి మీరు కాకపోతే ఎవరన్నా మాకు దిక్కు మీరన్నా చెప్పండి అమ్మా మీ మాట వింటారమ్మా ప్లీజ్ అమ్మా మంచి పనికే కదా వెళ్ళండి వెళ్ళమంటారా సరే వస్తానమ్మా నువ్వు ఇంటికి వచ్చావరా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను వస్తే వచ్చావని మూసుకుని కూర్చో ఇక్కడ వర్కౌట్ అయిపోయిందా అంత ఎందుకంటే మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దర్బాబు గారు ఇంట్లో ఫోన్ చేసింది ఏమైందిరా పేడకల పేడకల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట మీరంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా ఏమిచ్చారు లైఫ్ ఇచ్చాను కదా దాని గురించి మాట్లాడతాను అమ్మా మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఈ ఊరు ఊరంతా కడుపు నుండా తిండి కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు నువ్వు సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందుకు కారణం అయ్య గారు ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు కారణం అయ్య గారు అంతెందుకు నువ్వు రావే దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందుకు కారణం ఎవరు ఎవరే మా అయ్య గారు ప్లాన్ అయ్యొద్దని చెప్పాను క్వార్టర్ వాళ్ళ ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటాడు క్వార్టర్ కాదు పర్రా ఇదంతా మహేష్ బాబు ఫ్యాన్స్ అండి మేము ఇప్పుడు సినిమాకి రికార్డ్ కలెక్షన్ రావడం కారణం మీరేనంటగా నేనా ఏంట్రా మన ఇండియాకి వెల్కమ్ నీ వల్ల వచ్చిందంట కదా మీకు ఎవరు చెప్పారు ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారులే చెప్పుకుంటున్నారులే తప్పండి తప్పండి బాబు గారు ఏంటి ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి ఓ పని అయిపోతుంది మేడం మొత్తం లీకేసినట్టుంది ఎవరు ఆడుకుంటున్నారు అరే 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 మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి
ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ ఇస్తారండి? వదిలేండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికి ఇదే చెప్తారా? అంతే కదండి, మీకు ఒక్కళ్ళకే. సరే, నేను పిల్లస్తారండి. అలాగేనండి. కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తంగా, ఆ దొరబాబు గడి కంటే మనకేది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా ఎగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికి ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుం చూసారా? బాగుందా? దాని గోకడానికి దొరబాబు ఒకటి తెగట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకెత్తానా? వెళ్ళెళ్ళు, దూలు తెరిపోతు. ఏంటి బుల్లా, మా దొరబాబు గారి తెగట్రై లింగి చేస్తున్నాంటగా. అరే కొత్తం, ఆ దొరబాబు గారి కంటే మనకేది తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి, మావాడు బొంగ్ అండి. ఆడ ఎదవా, మావాడు ఎదవన్నారు ఎదవా. ఇన్నావా, ఆ దొరబాబు గడి కంటే ఈ బుల్లబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబ్బాయ్, లేడీస్ నేర్పిస్తున్నావండి? మగాళ్ళు నేర్పిస్తే ఏరుగా అనుకుంటారని. ఈ దొరబాబు గాడు నూళ్ళు ఆడడానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గాడు ఎంత ఫీల్ అవుతాడు? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఎక్కడికే గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడి కాదే, దొరబగాడి గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆల్చిప్పల పుట్టిన ముత్యంలో చూడాలరా. గేలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్కెత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా, నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పోరా. ఎదవల ఎదవల అని ఆడది కనిపించిందంటే చాలు, బెల్లం చుట్టూ ఏగల్లో మూసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దొరబాబు తలచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి.